అందరికీ నమస్కారం ఆధ్యాత్మిక భౌతిక శాస్త్ర తత్వ సమ్మేళనం ఇదేదో విచిత్రంగా ఉంది కదూ ప్రత్యేకంగా అనిపిస్తోంది కదూ అవును డాక్టర్ ప్రగడ మూర్తి గారు దీన్ని రచించడం జరిగింది సరే ఆ విషయాలు నా గళం నుండి మీకు వినిపించే ముందుగా రచయిత గురించిన పరిచయం చేయాలి ఎందుకంటే మనం భగవంతుడు దగ్గర ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు తెలియాలి అంటే ముందుగా భగవంతుడి గురించినటువంటి విషయాలు మనం తెలుసుకోవాలి అలాగే గొప్ప గొప్ప వ్యక్తులు సామాన్యంగా కనిపిస్తారు కానీ అసామాన్యమైనటువంటి ప్రతిభా సంపత్తులు వాళ్ళ దగ్గర ఉంటాయి అటువంటి వ్యక్తుల్లో మనకు డాక్టర్ మూర్తి గారు ఒకరు సరే వారి గురించి మనం రెండు విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వైవి జిఎస్ మూర్తిగా పిలువబడేన అవిడి అనే ఊర్లో పుట్టి కొత్తపేట ఉన్నత పాఠశాలలో చదువయ్యాక రాజమండ్రి ప్రభుత్వ కళాశాలలో బిఎస్సి ఫిజిక్స్ ప్రధానంగా ప్రథమ శ్రేణిలో పూర్తి చేసిన పిమ్మట ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంఎస్సి అప్లైడ్ ఫిజిక్స్లో డిగ్రీ పొందారు వెనువెంటనే అదే శాఖలో ఒక ఏడాదిపాటు డెమాన్స్ట్రేటర్గా పనిచేసి అప్పుడే కొత్తగా నెలకొన్న మద్రాస్ ఐఐటిలో చేరారు ఆ సంస్థ శైశవ దశలో నుండి యువ బోధకుడిగా తోడ్పడుతూ ఎదిగి ఘనీభూత పదార్థ పరిశోధనలకు డాక్టరేట్ డిగ్రీ అందుకున్నారు తర్వాత వారి నేతృత్వంలో శోధనలు చేసిన ఇరవై మందికి పైగా విద్యార్థులు డాక్టరేట్ సాధించారు ఎన్నో ఫలితాలు అంతర్జాతీయ స్థాయి గల పలు పత్రికల్లో ప్రచురితమయ్యాయి ఎన్నో జాతీయ అంతర్జాతీయ కాన్ఫరెన్సుల్లో కూడా ఆహ్వానిత ప్రవచనాలు ఇచ్చారైన ఒక ఏడాది పాటు వారి ఆహ్వానం మీద అమెరికాలోని క్లమ్జమ్ యూనివర్సిటీలో ఆచార్యుడిగా కూడా పనిచేశారు ఫోటానిక్స్ అనే కొంగొత్త పరిశోధనా శాఖను ఐఐటి మద్రాసులో స్థాపించి నాడు క్వాంటమ్ డాట్స్ అనబడే బహు సూక్ష్మ కణాల యొక్క విశిష్ట కాంతి ధర్మాల మీద పరిశోధనలు జరిపారు ఎసెన్షియల్స్ ఆఫ్ నాన్ లీనియర్ ఆప్టిక్స్ అనే పేరున సహా పరిశోధకులతో కలిసి ఒక పుస్తకాన్ని కూడా ప్రచురించారు మద్రాస్ ఐఐటిలో ఆచార్యునిగా శాఖాధ్యక్షుడిగా పనిచేసిన ఈయన పదవీ విరమణ అయిన వెంటనే అప్పుడే మొదలైన గౌహతి ఐఐటిలోని మొదటి ఫిజిక్స్ శాఖాధ్యక్షుడిగా చేరి ఆ సంస్థ ప్రాథమిక దశలో సేవలు అందించారు ఒక మనిషి ఉన్నతి ఇంత గొప్పగా ఉంటుందా సరే ఉంది పో అటువంటి వ్యక్తికి ఆధ్యాత్మిక జీవనం కూడా తోడుగా ఉంటుందా అదే ఆశ్చర్యం అందుకే వారి గురించిన ప్రస్తావన సరే రచయిత పరిచయం అయిపోయింది మరి రచయిత రచించినటువంటి ఆధ్యాత్మిక భౌతిక శాస్త్ర తత్వ సమ్మేళనం అంటూ వారు చెప్పినటువంటి విషయాల్ని నా గళం ద్వారా మీ అందరికీ వినిపించే ప్రయత్నం చేస్తాను పదార్థ విజ్ఞాన శాస్త్రం ఒక్కసారిగా ఆవిర్భవించలేదు మానవుడికి పుట్టుకతో నుండి జనించిన కౌతుకము అన్వేషణ బుద్ధి తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గూర్చి తెలుసుకునే ప్రయత్నంలో మస్తిష్కానికి అంటే మెదడుకి పనిపెట్టాయి నేటి భౌతిక శాస్త్రం అందుకొని పరాకాష్ట గడిచిన ఐదారు శతాబ్దాల మానవ మేధా యజ్ఞంలో తయారైన అమూల్య ఫలమని చెప్పొచ్చు చెప్పచ్చు ఇంచుమించు పరిపూర్ణతను నిర్దిష్ట సాఫల్యాన్ని సంతరించుకున్నదన్నది నిర్వివాదాంశం ఇందుకోసం మనం మన దైనందిన క్రియలలో ఉపయోగిస్తూ వినియోగిస్తూ అనుభవిస్తూ ఉన్న భిన్నాతి భిన్న వివిధ యంత్రోపయంత్ర పరికర సాధన సౌకర్య సంపత్తి తక్కువ వేరే ప్రత్యక్ష నిదర్శనం అక్కర్లేదు అవునా మరి ఇంత నిర్ద్వంద్వంగా సఫలీకృతమైన శాస్త్రం మూల ప్రాతిపదికపై నిర్మించారు ఏ ప్రాథమిక సూత్రాలపై నడుస్తోంది అనే విషయాల గురించి ఎప్పుడైనా కొంచెమైనా ఆలోచించామా లేదు ఆలోచించలేదు ఆలోచించాం ఎందుకంటే అట్లా వివేచనతో పరికించిన మరుక్షణం ఆ హేతు వినిర్మిత సశాస్త్రీయతను ఒప్పుకోక తప్పదు ఒప్పుకుంటే ఏమవుతుంది మనం ఇన్నాళ్ళు ఎంతో అత్యంత అభిమానంతో ప్రగాఢ విశ్వాసంతో నమ్ముకొని నిర్హేతుకంగా శాస్త్రత ప్రతిపత్తిని అంటించుకుని అనుసరిస్తున్న కొన్ని వ్యవహారాలకు ఆశ నిపాత విఘాతం తగలటం తప్పదు అన్న ఉద్దేశంతో మనం ఒప్పుకోము ఈ విషయంలో జనసామాన్యానికి బాగా చదువుకున్న విద్యావంతులకు తేడా లేదు అందుకే మునుముందుగా మానవుడు తన తెలివితేటలను ఉపయోగించి నేటి భౌతిక విజ్ఞానాన్ని ఏ రీతిలో వినిర్మించుకున్నాడో కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దామంటారు మూర్తి ఎర్ర ప్రగడవారు సరే గుణపాఠం భౌతిక విజ్ఞానాన్వేషణ పద్ధతికి శ్రీకారం చుట్టి మార్గ నిర్దేశకుడైన మేధావి ఇటలీ దేశస్థుడు గెలీలియో గెలీలియై పదునారవ శతాబ్ది ద్వితీయార్థ భాగంలో ఈయన చేసి చూపించిన పద్ధతియే నేటికి భౌతిక జిజ్ఞాసు ప్రపంచానికి శిరోధార్యమే వెలసిల్లుతోంది ఏంటా పద్ధతి ఒకనాడు అంటే గెలీలియో నాటికి మేధావులు చెప్పిందే వేదమని అందుకు విరుద్ధంగా మాట్లాడితే దైవాపరాధమని మతాధికారులు అంటే చర్చి వ్యవస్థ స్థిరంగా నమ్మి అటువంటి దోషులను కఠోరంగా శిక్షించేవారు ఇది సత్యాన్వేషణ పథానికి ప్రతిబంధకమైన ధోరణి అవుతుందని ప్రత్యక్షంగా చూపించాడు గెలీలియో ఇటలీలోని వంగిన శిఖరాగ్రాన నుండి తాను బోధిస్తున్న సీసా విశ్వవిద్యాలయంలోని ఆచార్య విద్యార్థి గణాన్ని నగర ప్రజల్ని ఆహ్వానించి వారందరి సమక్షంలో గెలీలియో చేసిన ఈ చారిత్రాత్మక ప్రయోగమే తరువాతి కాలాల వాళ్ళందరికీ కూడా శోధనకు సరైన గాడి ఏర్పడిచిందని చెప్పచ్చు పై ప్రయోగం ద్వారా ఒక మూల సత్యం బయటపడటం అటుంచి శోధకులకు అనుల్లంఘ్యమైనటువంటి ప్రామాణిక గుణపాఠం ఏర్పడింది ఆ గుణపాఠం ఏంటంటే భౌతిక శాస్త్ర పరిశోధనల పరమావధి ప్రకృతి రహస్యాలను ఛేదించడం కదా దీనికి మార్గం ఏమిటి గెలి ఏమన్నాడంటే ప్రకృతిని అడుగు అన్నాడు మరి ఏ భాషలో అడగాలి ప్రకృతిని శోధన ప్రయోగాల భాషలో ప్రకృతి సత్యాలను శోధనాత్మక ప్రయోగాల ద్వారా వెలికితీ ఇలా వెలువడ్డ సత్యాలు సర్వత్రా ఆమోదయోగ్యమై సార్వజనీనత కలిగి ఉండాలి అప్పుడు ఆ సత్యాలు అన్నీ ఏ బృహత్ ప్రణాళిక ప్రకారం నడుస్తున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇదే ఇదే శాస్త్రీయ పద్ధతిగా ప్రకృతి రహస్యాన్వేషణ అంచలంచలుగా అంచలంచలుగా సాగి భౌతిక శాస్త్రం ఒక సమగ్ర విజ్ఞానంగా విస్తరిల్లి నేడు మానవ మేధా బల సమున్నతికి ప్రబల నిదర్శనంగా వెలుగుతోంది సరే ఇక న్యూటన్ ప్రణాళిక అదేంటో తెలుసుకుందాం ప్రాకృతిక సత్యాలను ఆవిష్కరించడం ఒక ఎత్తు వాటినన్నింటినీ ఒకే మోసలో ఇమిడేటెట్లు ప్రణాళికను రచించడం వేరొక ఎత్తు ఈ ప్రణాళిక రచన శాస్త్రకారులకు ఒక పెద్ద లాంటిది ఒక పరీక్ష లాంటిది అట్టి గట్టి ప్రణాళికను మొట్టమొదటిగా రచించి ఒక్క పెట్టున ఇటు భౌగోళిక సత్యావళిని అటు ఖగోళపు సౌర కుటుంబంలోని గ్రహాల కక్ష్య గమనాల్ని ఒకే త్రాటి కిందికి వచ్చేలా ప్రణాళికను రూపొందించి పదార్థ విజ్ఞాన శాస్త్రాన్ని పెద్ద మెట్టు ఎక్కించిన మహామహుడు బ్రిటిష్ దేశస్థుడైన ఐజాక్ న్యూటన్ న్యూటన్ గతిశాస్త్రానికి ప్రాథమిక సూత్రాలను ఏర్పరచడమే కాక గురుత్వాకర్షణను ప్రతిపాదించి మన సూర్య కుటుంబంలోని గ్రహాల కక్ష్యల అంతరార్థాన్ని సప్రమాణంగా ప్రపంచానికి చాటి చెప్పిన ఘనుడతడు అవే సూత్రాలను ఆశ్రయించి నేడు రాకెట్లు అంతరిక్ష పరిశోధనలు భూమిని చుట్టూ తిరిగే కృత కోశ గ్రహాలు విజయవంతంగా నడుస్తున్నాయి ఇంతకంటే సాక్ష్యం కావాలా భౌతిక శాస్త్ర ప్రామాణికతకు ఇవి కాక ఎన్నో యాంత్రిక పరిశ్రమలకు వాహనాదులకు నేటికీ మూలాధారం ఆ న్యూటన్ ప్రణాళికే ఇక విద్యుదయస్కాంత వస్తు పరిశీలన చాలామంది పరిశోధకుల ప్రయోగాల ద్వారా ప్రముఖంగా బ్రిటిష్ శాస్త్రవేత్త మైకేల్ ఫ్యారడే చేసిన బహుముఖ సాకల్య కృషితో విద్యుత్తు అయస్కాంతాల గుణ విశేషణాలు వాటి పరస్పర సంబంధాలు తేటతెల్లమయ్యాయి ప్రపంచానికి మానవ చక్షు గోచరమవుచున్న కాంతి స్వభావాన్ని తెలుసుకునే ప్రయోగాల ఫలితంగా కాంతి కిరణాలు విద్యుదయస్కాంత తరంగాలే అని తేలిపోయింది పైపెచ్చు మన కంటికి కనబడని విద్యుదయస్కాంత తరంగాలే అయిన రేడియో మైక్రోవేవ్లు అదృశ్య రూపంలో నేడు పుష్కలంగా వాడుకలోకి వచ్చి పదార్థ విజ్ఞాన పరిణతికి దీటులేని విజయ పతాకలై ఖండ ఖండాంతరాలలో ఉన్న తమ వారిని కనులారా చూచుకుంటూ చెవులారా వారి మాటలు వింటూ నోరారా వారితో మాట్లాడుకునే వెసులు కల్పిస్తున్న ఈ సెల్ ఫోన్లు ప్రకృతి విధి విధానాల గురించి మానవ మస్తిష్కం పొందిన అవగాహనకు ఈ అవగాహనే ఆధారంగా పెంపొందించుకున్న సాంకేతిక పరిజ్ఞాన ప్రభావానికి కాదనరాని రాని ప్రత్యక్ష సాక్షులవి ఇక ద్రవ్యము శక్తి సంబంధము న్యూటన్ ప్రణాళిక అంత విజయాన్ని సాధించిన ఒకటి రెండు సందర్భాలలో అసంతృప్తికరమైన పరిస్థితికి తోబిచ్చింది ఈ పరిస్థితి ఎక్కడ తారసపడింది విద్యుదయస్కాంత తరంగాల గుణ పరిణామాల విషయంలోనూ కాంతి ప్రయాణ వేగంలోనూ ఏర్పడిన సందిగ్ధ స్థితిని తొలగించడానికి పూనుకున్న మనీషి సత్తముడు ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఆయన న్యూటన్ సిద్ధాంతానికి చేకూర్చిన మార్పులు గణనీయమైనవి అనూహ్యమైనవి న్యూటన్ ప్రణాళికలో కాలానికి సముచిత స్థానం లభించలేదు దేశ కాలాలకు అంటే స్పేస్ అండ్ టైంకి స్వరూప స్థానం కల్పించి ఆ లోటు తీర్చే విధంగా న్యూటన్ పద్ధతిని పరిష్కరించి శాస్త్రవేత్తల కళ్ళు తెరిపించాడు ఆ పరిశోధన కృషిలో వెలువడ్డ ప్రగాఢ రహస్యాలలో ప్రపంచ దృష్టిని చూరగొని ప్రపంచ చరిత్రనే మార్చిన అంశం పదార్థ ద్రవ్యాల మధ్య గల సంబంధాన్ని నిర్వచించిన సమీకరణం ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ ఇక క్వాంటమ్ ఫిజిక్స్ ఆవిర్భావం ఎలా జరిగింది అది మనం తెలుసుకునే ప్రయత్నం చేసే ముందు చిన్న విరామం తీసుకుందాం ధన్యవాదాలతో మీ నోజుళ్ళ సూరిబాబు